టాలీవుడ్లో డ్రగ్స్ మాఫియా గుట్టు రెట్టయింది. నైజీరియన్లతో చేతులు కలిపి కొందరు టాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ను తెప్పించుకుంటున్నారని పోలీసుల నిర్ధారణలో తేలింది. విషయం తెలిసిన పరిశ్రమ పెద్దలు హుటాహుటిన మా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ డ్రగ్స్ వాడుతున్న వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కేవలం 15 మంది చేస్తున్న ఈ పని వల్ల మొత్తం టాలీవుడ్లోనే ప్రకంపనలు వచ్చాయని అంటున్నారు. అయితే ఈ 10-15 మంది ఎవరు అనే పాయింట్ పైనే ఇప్పుడు ఎక్కువగా చర్చ నడుస్తుంది. డ్రగ్స్ ముఠాతో సంబంధాలు అంటే అది మొత్తం తెలుగు సినీ పరిశ్రమకే మచ్చ తెచ్చే అంశంగా చెప్పాలి. ఇప్పటికే విచారణ చేపట్టిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పలువురికి నోటీసులు పంపించినట్లు కూడా చెబుతున్నారు. వీరిలో 3 యంగ్ హీరోలు, 1 హీరోయిన్, 3 నిర్మాతలు, 2 డైరెక్టర్లు, 1 కొరియోగ్రాఫర్, 1 స్టంట్ మాస్టర్ ఉన్నారట. రాబోయే 6 రోజుల్లో ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని వారికి ఆదేశాలు అందాయట. అయితే ఈ లిస్టు ఇప్పటికే మా దగ్గర ఉందని అంటున్నారు. త్వరలో పోలీసులు వీరి పేర్లను అనౌన్స్ చేసే అవకాశం ఉందట. కానీ టాలీవుడ్ సినీ పెద్దలు మాత్రం సైలెంట్గానే ఉన్నారు. అయితే అన్ని పేర్లు బయటకు వస్తాయా, వీటిలో ఒక స్టార్ హీరోయిన్ పేరు కూడా ఉంటుందా అనే చర్చలు సాగుతున్నాయి. ఆమె ఒక స్టార్ తెలుగు డైరెక్టర్కి చాలా సన్నిహితురాలు అవ్వడం, వాళ్ళిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారని, అంతేకాకుండా టాలీవుడ్ టాప్ రేంజ్ కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆమె పేరు మాత్రం లిస్టులో ఉండకపోవచ్చని అంచనా.